हेलो एवरीवन वेलकम एंड वेलकम बैक टू चैनल वल्ली कुकिंग। ई रोज़ु मन वल्ली कुकिंग चैनल नेनैते स्वीट रेसिपी చూపిబోతున్నాను। ఈ స్వీట్ రెసిపీ ఏంటి అంటే బెల్లంతో కొబ్బరి ముద్దలు అన్నమాట। దీని కోసం నేను కొబ్బరి అనేది వాష్ చేసి వాటర్ లేకుండా నేను ఇలా వడకట్టి నేను ఇలా ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను। ఇప్పుడు దీన్ని మనం మిక్సీ అయితే పట్టుకోబోతున్నాం అన్నమాట। దీన్ని నేను మిక్సీ వేయడం కోసం నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను। కొద్దిగా నేను మిక్సీ జార్లో నేను వేసుకొని ఇదైతే మిక్సీ పట్టుకోవాలి। దీన్ని మనం తురుములాగా అయితే చేసుకోవాలన్నమాట। అంటే మెత్తగా మరి పేస్ట్ లాగా కాకుండా వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు। వాటర్ యాడ్ చేయకుండా ఓన్లీ కొబ్బరితోనే ఈ విధంగా అయితే నేను మిక్సీ పట్టాను। ఇప్పుడు మిక్సీ పట్టిన ఈ కొబ్బరి తురుము అనేది ఎలా ఉందా అనేది మీరు చూస్తున్నారు కదా। ఇప్పుడు దీన్ని మనం ఇంకొక బౌల్లోకి తీసేసుకోవాలి। ఇప్పుడు నేను ఈ కొబ్బరి ముక్కలు ఒక దాంట్లో ఈ కొబ్బరి తురుము అనేది ఇంకో దాంట్లో వేసేసుకున్నాను కదా। ఇప్పుడు మిగతావన్నీ కూడా ఇప్పుడు మిగిలిన ఈ కొబ్బరి ముక్కలన్నీ కూడా నేను మొత్తాన్ని మిక్సీ పట్టేసుకుంటున్నాను। ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కొబ్బరి తురుము అనేది ఎలా రెడీ చేసుకొని ఎంత దీనికి బెల్లం కావాలనేది చెప్పాలంటే దీనికి నేను కేజీ బెల్లం అయితే తీసుకుంటున్నాను। ఇప్పుడు నేను ఈ కొబ్బరి తురుము అంతా కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను కదా। ఇది ఒక ప్రాసెస్ అన్నమాట। ఇప్పుడు దీనికోసం మనం బెల్లం అయితే పాకం పెడతాం। బెల్లం పాకం కోసం మనం పాకమైతే కాదు బెల్లం కరిగేంత వరకు మనం ప్రిపేర్ అయితే చేసుకోవాలి। ఇప్పుడు నేను దీనికోసం ఆర్గానిక్ బెల్లం అయితే తీసుకుంటున్నాను। ఇది ఇట్లా స్వీట్స్ చేసుకునేటప్పుడు ఆర్గానిక్ బెల్లం కనుక యూజ్ చేస్తే టేస్ట్ చాలా బాగుండిద్ది। అందుకని చెప్పేసి నేను ఇట్లా కేజీగా బెల్లం ప్యాకెట్ వచ్చేసింది కదా। నేను ఈ కేజీ బెల్లాన్ని తీసుకొని దీన్ని నేను ముక్కలుగా అయితే కట్ చేసుకుంటాను। ఇప్పుడు ఈ బెల్లం అనేది ఈ ఎర్ర బెల్లం కదా, ఇది ఆర్గానిక్ బెల్లం అంటే రెడ్ షేడ్గా ఉండేది కదా। మనం ఏదైనా ఐటెం చేసినప్పుడు షేడ్ కూడా చాలా బాగుండిద్ది। అందుకని చెప్పేసి నేను ఈ బెల్లం అనేది నేను పగలగొట్టుకోవాలన్నమాట। ముక్కలుగా పగలగొట్టుకోవాలి। మనం ఎలా పగలగొట్టుకోవాలి, ఎంత సైజులో పగలగొట్టుకోవాలి అనేది నేను కట్ చేసుకున్నాక మీకు చూపిస్తాను। అండ్ నేను ఇలా మందపాటి గిన్నెలో అయితే ఈ బెల్లం అంతా వేసేసాను। నేను ఇలా చేసుకున్నాను కదా। ఇది సైజ్ అనేది ఏం కాదు, ఇట్లా మనం పాకం కూడా కాదు, ఇది మామూలుగా ఈ బెల్లం అంతా కూడా మనం కరిగించుకోవాలి అంతే, అంతకుమించి ఏం లేదు। ఇప్పుడు ఈ బెల్లం ఉంది చూసారా, దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకోండి కొద్దిగా। ఇప్పుడు నేను పోసింది చూసారా, ఎంతో పోయలేదు। ఇలా పోసుకున్న తర్వాత దీన్ని మనం ఒక స్టవ్ మీదకి అయితే ఎక్కించేసుకున్నాను। ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా మనకి కరగాలి। ఈ బెల్లం కరిగాక మనం కొబ్బరి అనేది దాంట్లో యాడ్ చేద్దాం। తర్వాత ప్రాసెస్ అనేది ఇట్లా వచ్చింది నాకు। ఇలా వచ్చేటప్పుడు నేను ఇప్పుడు కొబ్బరి అనేది యాడ్ చేసేస్తున్నాను, ఎందుకంటే బెల్లం ముక్కలంతా కరిగిపోయింది కదా। ఇప్పుడు కొబ్బరి అనేది మొత్తం కూడా నేను యాడ్ చేసేస్తున్నాను। ఈ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఈ కొబ్బరి ఈ బెల్లాన్ని మొత్తం ఉడికించుకోవాలన్నమాట। ఇప్పుడు ఇది ఉడికించుకునేటప్పుడు మొత్తాన్ని కూడా ఇలా ఉడికించుకోవడం వల్ల జనరల్గా మనం అందరం పాకం పట్టి ఇలా కొబ్బరి వేసుకొని ఏదో ఒకటి రెసిపీస్ చేసుకుంటాం, కానీ ఇది మాత్రం బెల్లం కొబ్బరి మొత్తం యాడ్ చేసి నేను ఉడికించుకున్నాను। దీంట్లో ఇలాచి పౌడర్ వేసాను ఇప్పుడు ఫైనల్కి వచ్చాక. అండ్ దీంట్లో కొద్దిగా నేను నెయ్యి అయితే యాడ్ చేస్తాను। ఈ నెయ్యి కూడా నేను ఎక్కువగా కాదు కొద్దిగా వేసి ఫ్లేవర్ కోసం వేస్తున్నాను। ఎంత వేస్తున్నాను ఏంటనేది మీకు తెలుస్తుంది। ఇప్పుడు అడుగంటకుండా నేను ఇదంతా కూడా షైనింగ్ వస్తుంది అనమాట। ఇప్పుడు మనం నెయ్యి యాడ్ చేయడం వల్ల షైనింగ్ వస్తుంది। సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది, చాలా మంచి షైనింగ్ షేడ్ కానీ ఏదైనా చాలా బాగా అనిపించింది। ఇప్పుడు ఉడికింది కదా, ఇప్పుడు ఉడికిన తర్వాత మనకి ప్రాసెస్ అయితే ఇట్లా ఉంది, కంప్లీట్ అయిపోయింది। మనం బెల్లం వేసి కొబ్బరి వేసి ఉడికించుకోవడం వల్ల ఏంటంటే ఈ వాటర్ అంతా స్ప్రెడ్ అయిపోయి కొబ్బరిలోకి బాగా పట్టింది। ఇప్పుడు ఇది ఉడికించినప్పుడు చాలా టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది। సో ఇప్పుడు నేనైతే ఇది ఉడికించుకున్న తర్వాత నేను ఒక దాంట్లోకి అయితే నేను ఈ కొబ్బరి మొత్తాన్ని కూడా తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత మనం లడ్డూలు అయితే చేసుకోవాలి। ఇలా లడ్డూలు చేసుకునేటప్పుడు ఇది బాగా ఉడికి ఉంది కదా, చేతులు బాగా కాలుతాయి కాబట్టి నేను ఇది చల్లారిన తర్వాత, మరీ చల్లారిన తర్వాత కాదు వేడి మీద చేయాలి, కానీ కొద్దిగా అయినా చల్లార్చుకొని చేసుకోవాలన్నమాట। ఇప్పుడు నేనైతే ఇట్లా ఉంది కదా। ఇప్పుడు మనం లడ్డూలు చేసుకునేటప్పుడు పక్కన నెయ్యి గిన్నె అయితే పెట్టుకోండి, ఎందుకంటే చేతిని టచ్ చేస్తూ లడ్డూ చేసుకుంటే పైన లడ్డూకి నెయ్యి అంటుకొని చాలా టేస్ట్ బాగుండిద్ది। మీకు నెయ్యి ఎక్కువ యూజ్ చేయకపోయినా ఫ్లేవర్ మొత్తం నెయ్యిగానే ఉండిద్ది అనమాట లడ్డూ మొత్తం కూడా। మనం ఇలా లడ్డూలు చేసుకొని ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల ఇది మనకి హెల్త్కి కూడా ఎంతో మంచిది। ఇట్లా మనం తినటం వల్ల మనం బెల్లం రెసిపీస్ అంటే మనం గబక్కన ఎట్లా తినాలో తెలియనప్పుడు ఇలాంటివి చేసుకొని తినటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది। మీరు కూడా ట్రై చేయండి। అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా మనం బెల్లం కొబ్బరి రెండు కలిపి మిక్స్ చేయడం వల్ల ఆ బెల్లం పాకం ఉడికేటప్పుడు కొబ్బరిలోకి వెళ్ళిద్ది కదా, అది మనం స్పెషల్గా అయితే ఉడికించుకోలేదు, రెండు కలిపి ఉడికించుకోవడం వల్ల ఇది చాలా జిగురుగా ఉండిద్ది లోపల లడ్డు అనేది, మనకు ఆ జిగురు అనేది ఉంటే చాలా టేస్ట్ సూపర్ ఉండిద్ది। అండ్ ఈ వీడియో అయితే మీ అందరికీ ఎలా అనిపించింది, చూసిన ప్రతి ఒక్కళ్ళు మీకు నచ్చిందా లేదా అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక్కొక్క సబ్స్క్రైబ్ వచ్చినప్పుడు, మనకి ఎలా ఇంకా బాగా చేయాలి, ఇంకా ఎలానో చేయాలి అని అయితే అనిపిస్తుంది, ఇంకేం పట్టదనమాట. సో ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ రెసిపీస్ అండ్ ఇంకా రాబోయే మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మనం ఈ లడ్డూలు అయితే కంప్లీట్ చేసేద్దాం ఫస్ట్ అనేది. ఇప్పుడు మనం లడ్డూలు అనేవి కంప్లీట్ చేసేసేద్దాం. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. చాలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, అసలు ఏమి యూజ్ చేయకుండానే ఇంత మంచి లడ్డూలు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది, చాలా బాగుంది కదా. ఇవి లోపల ఎంతో జిగురుగా ఉంటుందన్నమాట. సో నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చితే గనక మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసాకైనా సరే నా వీడియో నచ్చితే మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇప్పటిదాకా నా వీడియో చూసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.